राष्ट्र में डबल बेड्रूम इंडल पेर तो कालयापन टीआरएस प्रभुत्वं पै व्यतिरेकं भारतीय जनता पार्टी गंभीरावपेट मंडल पार्टी आध्वर्यं में आंदोलन कार्यक्रम चेपट्टारु अनंतरं तहसीलदार को विनती पत्रं अंदजेशारु ఆంధ్రప్రదేశ్ కనుక ఉన్నప్పుడు మరి అప్పటి ప్రభుత్వాలు నూతనంగా గృహాలు కనుక నిర్మించుకునేటువంటి నిరుపేదలకు కనుక అయితేనేమి వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మరి ఎంతో కొంత సహాయం చేసిన దాన్ని ఈ తుక్లక్ పాలన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీలు పెట్టి సర్వనాశనం చేసి ఏదో డ్రామా చేసి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతోని 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక ఏ ఒక్క ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు అయినటువంటి దరిద్రమైన ముఖ్యమంత్రి అంటే ఒక కేసీఆర్ అని చెప్పేసి అని చెప్పచ్చు మరి అదేవిధంగా ఈ గంభీరపేట మండలంలో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి గంభీరపేట లోకాలనే కేవలము డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా మంజూరు చేయలే అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అర్హులైన వారికి ఖాళీ స్థలం ఉంటే కనుక 5 లక్షల రూపాయలు మేము ఇస్తాము ఇల్లు కట్టుకోరని చెప్పేసి అని కాలయాప్తం చేస్తుండే తప్ప ఎవరికి ఒక రూపాయి కూడా ప్రకటించలేదు మరి అదేవిధంగా ఎవరైతే నూతన గృహాలు కనుక కట్టుకుంటున్నట్టయితే వాళ్ళ ఇష్టదైవాలను ఆ ఇంట్లో కొలువు చేసుకొని కొత్త ఇళ్లకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మరి ఇక్కడ గంభీరపేటలో ఉన్నటువంటి ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమాలకు అరాచకాలకు అన్ని రకాల అడ్డాలుగా మారుతున్నాయని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అయ్యా కేటీఆర్ గారు దయచేసి గంభీరపేటలో నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వీలైనంత తొందరగా ఒక నెల రోజుల వరకు కనుక మీరు అర్హులైన వరకు ప్రకటించకపోతే మేము ఇదే గాంధీకాడ గాంధీ సాక్షిగా టెంట్ వేసుకొని నిరాహార దీక్ష కూడా వేస్తామని చెప్పేసి